మరి నీ కళ్ళు దేనికోసం వెతుకుతున్నాయి? ఎవడి కోసం వెతుకుతున్నాయి? దేనికోసం వెతుకుతున్నాయి? సహోదర సహోదరి, బైబుల్ సెలవిస్తుంది, నీ దేహమునకు నీ కళ్ళు దీపము గనుక నీ కళ్ళు తేటగా ఉన్నట్లయితే నీ దేహమంతయు వెలుగుమయమై ఉంటుందని బైబుల్లో ఉంది. ఈ దేహము పవిత్రంగా ఉండాలంటే నీ కళ్ళు పవిత్రంగా ఉండాలి. నీ కళ్ళు పవిత్రంగా ఉండకుండా నీ దేహము పవిత్రంగా ఉండే ఛాన్సే లేదు. ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నా కళ్ళను పవిత్రంగా నేను కాపాడుకుంటున్నాను, నా కళ్ళను పవిత్రంగా ఎందుకు కాపాడుకుంటున్నానంటే, చెప్తాను వినండి, నీ కళ్ళు పాడైతే నీ తలంపులు పాడవుతాయి, నీ తలంపులు పాడైతే నీ శరీరం పాడవుతుంది, నీ శరీరం పాడవడం మొదలైనట్లయితే నీ క్యారెక్టర్ నాశనం అయిపోతుంది, నీ క్యారెక్టర్ నాశనం అయిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. నువ్వు నరకానికి వెళ్ళకుండా ఉండాలి అంటే పాపిష్టి అలవాట్లు నీ జీవితంలో ఉండకూడదు, నీ శరీరంలో జరగకూడదు. నీ శరీరంలో పాపిష్టి కార్యాలు జరగకుండా ఉండాలంటే నీ తలంపుల్లో పాపిష్టి తలంపులు రావడానికి వీల్లేదు. నీ తలంపులు పాపిష్టి తలంపులు కాకుండా ఉండాలి అంటే నీ కళ్ళు పవిత్రమైన వాటిని చూడడానికి వీల్లేదు. నీ కళ్ళు అపవిత్రమైన వాటిని చూడకుండా ఉండాలి అంటే నువ్వు ఖచ్చితంగా సరిహద్దులు కలిగి జీవించాలి, నియమ నిబంధనలు కలిగి జీవించాలి. ఏమిటా నియమ నిబంధనలు? 31వ అధ్యాయము 1వ వచనము యోబు గ్రంథము. ఎందుకు యోబు నీతిమంతుడో యథార్థవంతుడో తెలుసా అండి? తన కళ్ళతో నిబంధన చేసుకున్నాడు, ఈ కళ్ళను అపవిత్రపరచుకోను. మీకు తెలుసో లేదో, నేను 18 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి దేవుడు మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతబట్టి వాక్య పరిచర్య చేయటం మొదలుపెట్టాను. సో 18 సంవత్సరాల వయసులోనే వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటే 20, 21, 22 సంవత్సరాలు వచ్చేసరికి చాలా మీటింగ్స్లో, యూత్ మీటింగ్స్లో వాక్య పరిచర్య చేయటం మొదలుపెట్టాను. అలా యూత్ మీటింగ్స్లో వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు చక్కగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, ఒక క్రైస్తవ సంస్థనే చిన్న వయసులో ప్రారంభించాడు, వాక్యాన్నేమో దంచేస్తున్నాడు, ఎవరు ఈ అబ్బాయి అని చెప్పి చాలామంది తల్లులు తండ్రులు నా దగ్గరకు వచ్చి ఫోన్ నెంబర్లు తీసుకునే ప్రయత్నం చేసేవాళ్ళు, మీ పేరెంట్స్ ఎవరో చెప్పండి అని చెప్పి అడిగేవాళ్ళు. నాకు అర్థమైంది వాళ్ళ ప్లాన్ ఏమిటో. అనేక సందర్భాల్లో అనేక సహోదరులు వచ్చి కలవాలని ప్రయత్నం చేసేవాళ్ళు, పరిచయం పెంచుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళు. వీటన్నిటి మధ్య యవ్వన ప్రాయంలో ఒక టీనేజ్ బాయ్ ఏ విధంగా శోధించబడతాడో, 20 ఇయర్స్ వచ్చినప్పుడు 21, 22, 23, 24, 25 ఎర్లీ 20స్లో ఒక యవ్వనస్తుడు ఎలా శోధించబడతాడో, నేను అలాగే శోధించబడ్డా. లేట్ 20స్లో 25, 26, 27, 28, 29, 30 ఈ వయసులో ఒక వ్యక్తి ఎలా శోధించబడతాడో అలాగూ శోధించబడ్డా. కానీ నా యవ్వన ప్రాయంలో ఒక నియమాన్ని నేను తీసుకున్నా. ఏమిటి? వాక్య పరిచర్య చేసేటప్పుడు పురుషుల వైపుకే చూస్తూ వాక్య పరిచర్య చేయాలి తప్ప స్త్రీల వైపుకు, సిస్టర్స్ వైపుకు చూస్తూ వాక్య పరిచర్య చేయకూడదు. అలా చేయటం తప్పని చెప్పి నేను అంటలేదు, కానీ రకరకాల మనుషులు వస్తూ ఉంటారు, రకరకాల ఉద్దేశాలతో వస్తూ ఉంటారు, రకరకాల డ్రెస్సులు వేసుకొని వస్తూ ఉంటారు. యవ్వన ప్రాయంలో నేను వాక్యాన్ని చేతబట్టుకుని ప్రభు వైపే చూస్తూ ముందుకు సాగాలి అంటే, నా కళ్ళను పవిత్రంగా కాపాడుకోవాలి అంటే ఒక నియమము ఏర్పరచుకోవాలి. ఆ నియమాన్ని అతి చిన్న వయసులోనే ఏర్పరచుకునే కృప దేవుడు నాకు ఇచ్చాడు. ఏమిటది? నిబంధన. అందుకే ఎప్పుడు వాక్యం చెప్పినా నా చూపు ఎప్పుడు ఈ డైరెక్షన్లోనే ఉంటుంది. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అమ్మ ఏమంటారు మీరు అన్నప్పుడు ఒకసారి ఇలా చూస్తా, మరలా ఇది ఇలా వెళ్ళిపోద్ది. ఎందుకని? 25 సంవత్సరాల క్రితం సెట్ అయిపోయింది అలాగే. ప్రియ సహోదరులు అడుగుతున్నాను, కళ్ళతో నియమము నిబంధన చేసుకున్నారా? అయ్యో నా కళ్ళు పాడైతే నా ఒళ్ళు పాడవుతుంది, ఈ కళ్ళను కాపాడుకోవాలి, నియమము నిబంధన చేసుకున్నారా?